తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట నాద నీరాజన మండపాన్ని శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలని టిటిడి నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిజానికి ఆలయం ఎదుట భద్రతా కారణాలు, భక్తుల సౌకర్యం పేరుతో టిటిడి శాశ్వత నిర్మాణాలకు దూరంగా ఉంది. అందుకే చారిత్రక వెయ్యి కాళ్ల మండప పునర్నిర్మాణాన్ని మరుగున పడేసింది. కానీ నాద నీరాజనం కోసం శాశ్వత మండపాన్ని నిర్మించాలని నిర్ణయించడంపై ఇప్పుడు విమర్శలు రేగుతున్నాయి. వాచ్ ది స్టోరీ. ఏడుకొండల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు శ్రీవారి వాహన సేవను కనులారా చూపాలనే ఉద్దేశంతో టిటిడి మాడవీధులను విస్తరించింది. ఇందులో భాగంగా చారిత్రక వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించింది. దీనిపై పెద్ద ఎత్తున వివాదం రేగినా టిటిడి వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో 8వ రోజున నిర్వహించే రథోత్సవానికి వెయ్యి కాళ్ల మండపం అడ్డంకిగా ఉందని, దీంతోపాటు మాడవీధులు ఇరుకుగా ఉన్నాయంటూ విస్తరణ చేపట్టింది. దీంతో ఇరుకైన వీధులు విశాలమయ్యాయి. ఆలయం ముందు చాలా ఖాళీ ఏర్పడింది. ఈ క్రమంలో ఆలయం ముందు కొలిమి మండపంలో సాయంత్రం వేళ ఆహ్లాదంగా నిర్వహించే ఊంజల్ సేవను సైతం పక్కనున్న మండపానికి మార్చారు. ఇక ఆలయం ముందు ఎటువంటి శాశ్వత మండపాలు నిర్మించకూడదనే నిర్ణయానికి దేవస్థానం వచ్చింది. ఈ క్రమంలో 2009లో టిటిడి సొంత ఛానలైన ఎస్విబిసిలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రసారం కోసం ఆలయానికి ఎదురుగా నాద నీరాజన మండపం నిర్మించారు. 100 అడుగుల వెడల్పు మేర 40 లక్షల వ్యయంతో తాత్కాలికంగా మండపాన్ని నిర్మించింది. అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ మండప నిర్మాణ వ్యయాన్ని విరాళంగా అందించారు. గతంలో ఆలయం ముందు నుంచి ప్రస్తుత నాద నీరాజన మండపం వరకు వెయ్యి కాళ్ల మండపం విస్తరించి ఉండేది. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా 2003లో వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించారు. దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేసిన ప్రాంతంలోనే 200 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవుతో తిరిగి అదే స్థలంలో మహామండపం నిర్మించాలని హైకోర్టు టిడిటిని ఆదేశించింది. ఈ మేరకు 2007 డిసెంబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మహామణి మండపం పనులకు శంకుస్థాపన చేశారే కాని పనులు ముందుకు సాగలేదు. అసలు టెండర్ పిలవడానికే 3 ఏళ్లు తాత్సారం చేశారు. ఎట్టకేలకు 2010 డిసెంబర్లో టెండర్ ద్వారా మహామణిమండప నిర్మాణ గుత్తేదారును టిటిడి ఎంపిక చేసింది. కానీ పుష్కరకాలం గడిచిన మహామణి మండప నిర్మాణ పనులు మాత్రం మొదలు కాలేదు. ఈ 10 ఏళ్లలో ముఖ్యమంత్రులే కాక టిటిడి చైర్మన్లు కూడా మహామండప నిర్మాణానికి సుముఖంగానే ఉన్నా, టిటిడి ఉన్నతాధికారుల అయిష్టత కారణంగా పనులు ముందుకు సాగటం లేదు. గతంలో వెయ్యి కాళ్ల మండపం ఉన్న ప్రాంతంలోనే పునర్నిర్మాణం చేపడితే పర్వదినాలు, సెలవు రోజులు భక్తులకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు భద్రతాపరమైన సమస్యలు వస్తాయని నిఘావర్గాలు హెచ్చరించడంతో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థమంటూ వెయ్యి కాళ్ల మండప నిర్మాణాన్ని కూల్చివేసిన ప్రదేశంలోనే నాద నీరాజన మండపాన్ని నిర్మించారు. ప్రతిరోజు సాయంత్రం ఈ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వీటిని ఎస్విబిసిలో ప్రసారం చేస్తున్నారు. ఎస్విబిసికి ఈ వేదిక పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా అనేక కార్యక్రమాలను రూపొందించారు. గతంలో కేవలం సాయంత్రం వేళ మాత్రమే కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం సాయంత్రం వేళల్లో పురాణ ప్రవచనాలు, భగవద్గీత,
తదితర కార్యక్రమాలను ఈ వేదిక నుంచే ఎస్విబిసిలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. దీంతో ఈ మండపాన్ని ఎస్విబిసి కోసం మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు శాశ్వతంగా నిర్మించాలనే ఆలోచనే ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవటంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇదే ప్రదేశంలో వెయ్యి కాళ్ల మండపాన్ని నిర్మించమని కోర్టు ఆదేశించినా ఈ ప్రదేశంలో శాశ్వత నిర్మాణాలను చేపడితే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని నిఘావర్గాలు హెచ్చరించినట్లు టీటీడీ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే నాద నీరాజనం కోసం శాశ్వత మండపాన్ని నిర్మించాలనే నిర్ణయం వివాదాస్పదమవుతుంది. వెయ్యి కాళ్ల మండపం నిర్మిస్తే వచ్చే భద్రతా సమస్యలు నాద నీరాజన మండపానికి రావా అనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఇదే ప్రదేశంలో మహామణి మండప నిర్మాణానికి నిధులు కేటాయించి భద్రతా కారణాలతో పనులు ప్రారంభించని టీటీడీ ఇప్పుడు సొంత ఛానల్ రేటింగు పెంచుకోవడం కోసమే శాశ్వత నిర్మాణానికి పచ్చ జెండా ఊపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు మహామణి మండపాన్ని నిర్మించాలంటూ పలువురు భక్తులు వేసిన కేసులు ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉండగా, తాజాగా టీటీడీ అదే ప్రదేశంలో నాద నీరాజన మండపాన్ని నిర్మించాలంటూ నిర్ణయించడం కాకరేపుతోంది. దీనిపై భక్తులు మరోసారి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మరి టీటీడీ తన నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.